హాయ్, మనం ఈ వీడియోలో ఈ వాక్మెన్ ఎలా పనిచేస్తుంది, దీన్ని నేను ఎలా మోడిఫై చేశాను, దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి అని తెలుసుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఏదైనా పాత ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని మోడిఫై చేసి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్స్గా చూపించవచ్చు. లేదంటే మన ఇంటి అవసరాల కోసం ఉపయోగపడే వస్తువులలాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. నేను ఈ వీడియో చివరిలో అలాంటి కొన్ని వస్తువుల్ని నేను తయారు చేసిన వాటిని మీకు చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది ఒరిజినల్గా ఒక ఎఫ్ఎం ఏఎం అండ్ క్యాసెట్ ప్లేయర్. ఇప్పుడైతే ఎఫ్ఎం ఏఎం పనిచేస్తుంది కానీ క్యాసెట్స్ మాత్రం అవైలబుల్గా లేవు. బయట కొందామన్నా దొరకవు, ఎందుకంటే అది చాలా ఓల్డ్ అయిపోయింది. ఈ మోడిఫికేషన్లో ఉన్న టార్గెట్ ఏంటంటే ఈ టేప్ ప్లేయర్ ప్లేస్లో ఒక ఎంపీ3 ప్లేయర్ని పెట్టాలి. దాంట్లో మెమరీ కార్డ్ వేసుకునే ఫెసిలిటీ ఉండాలి అండ్ ప్లే, పాజ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్ అండ్ ఆల్రెడీ పనిచేస్తున్న ఎఫ్ఎం ఏఎం కూడా పనిచేసేలాగా, అంటే అవసరమైతే దానికి స్విచ్ చేసేలాగా, దీనికి స్విచ్ చేసేలాగా దీంట్లో ఫెసిలిటీ ఉండాలి. అండ్ బ్యాటరీ ఉండాలి, బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉండాలి. దీంట్లో యూజ్ చేసిన పార్ట్స్ ఎక్కడి నుంచి ఏమేమి తీసుకున్నాను అనేది చెప్తాను. ఫస్ట్ బ్యాటరీ నేను ఒక ఎంఐ ఫోన్లోంచి తీసుకున్నాను, 3500 mAh బ్యాటరీ. అండ్ అది పాడైపోయిన ఫోన్ ఉంటే దాంట్లోంచి తీసుకున్నా. ఇంకొకటి దీనికి ఛార్జింగ్ పెట్టడం, డైరెక్ట్గా బ్యాటరీకి ఛార్జింగ్ 5 వోల్ట్స్తో పెడితే బ్యాటరీ పాడద్ది, కాబట్టి దీనికి ఒక సర్క్యూట్ ఉంటుంది, అది మనకు ఆన్లైన్లో 50-60 రూపీస్కి దొరుకుతుంది. సో ఆ బోర్డు తీసుకున్నాను. ఇంకా దీంట్లో కావాల్సిన వాడిన ఎంపీ3 ప్లేయర్, ఈ ఎంపీ3 ప్లేయర్ మనకు బయట 150 రూపీస్కి అట్లా దొరుకుతుంది. దీంట్లో ఇన్బిల్ట్ బ్యాటరీ అవన్నీ ఉంటాయి, కాకపోతే నేను ఓన్లీ మదర్ బోర్డ్ని మాత్రమే తీసుకొని దీంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో వచ్చే బ్యాటరీ అసలు అది 1-2 గంటల కంటే ఎక్కువ ఛార్జింగ్ రాదు. సో అందుకోసం వేరే బ్యాటరీ యూజ్ చేసిన. దీంట్లో మెయిన్గా ఎక్స్టర్నల్గా యూజ్ చేసినవి ఏంటంటే ఒక ఎంపీ3 ప్లేయర్ ప్లస్ ఒక బ్యాటరీ, ఆ బ్యాటరీకి ఛార్జింగ్ బోర్డు ప్లస్ టాక్టైల్ బటన్స్. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో బటన్స్ ప్లే పాజ్ బటన్స్ ఉన్నాయి కదా, ఆ బటన్స్ కింద నేను ఆ ఎంపీ3 ప్లేయర్కి ఉన్న బటన్స్ని మ్యాప్ చేయడం కోసం కొన్ని బటన్స్ యూజ్ చేసిన. సో ఆ బటన్స్ సో మీకు ఒక్కొక్కటి చూపిస్తా. బటన్స్కి ఎగ్జాక్ట్గా కింద బాటంలో చూడండి, అక్కడ నేను ఫిజికల్ బటన్ పైనుంచి నొక్కుతుంటే కింద దీనికి టచ్ అయ్యేలాగా కింద గ్లూ పెట్టి అతికిపెట్టాను. సో ఆ విధంగా నేను ఆ ఎంపీ3 ప్లేయర్కున్న బటన్స్ని ఈ ఫిజికల్ బటన్స్కి మ్యాప్ చేసాను అన్నమాట. సో ప్లే, పాజ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, వాల్యూమ్ అప్ అన్నీ పనిచేస్తాయి. సో దీంట్లో ఈ వాక్మెన్లో నార్మల్గా ఏ ఎలా పనిచేసేవో అలాగనే ఈ ఎంపీ3 ప్లేయర్కి అలానే పనిచేస్తాయి అన్నమాట. ఈ వైర్స్ యూఎస్బి పోర్ట్కి మ్యాప్ చేసిన నేను, అంటే లోపల ఆల్రెడీ యూజ్ చేసిన ఛార్జింగ్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు కింద ఈ పోర్ట్కి నేను డైరెక్ట్గా వైర్స్ కనెక్ట్ చేసిన అనమాట. ఎందుకంటే ఆ బోర్డుని బయటికి కనిపించేలాగా పెట్టడం కుదరలేదు. సో ఓన్లీ పోర్టే కదా మనకు కావాల్సిన ఛార్జింగ్ పెట్టడం కోసం. సో దాన్ని మ్యాప్ చేసిన ఇక్కడ. ఇప్పుడు ఒకసారి ఎఫ్ఎం రేడియో ప్లే చేయడానికి ట్రై చేస్తాను. నార్మల్ సాంగ్స్ అయితే పెట్టడం కుదరదు, ఎందుకంటే యూట్యూబ్ కాపీరైట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ స్పీకర్స్ కనెక్ట్ చేశాను కాబట్టి అంత క్లియర్గా రావట్లేదు రేడియో సిగ్నల్స్ అందక. కానీ నార్మల్ హెడ్ఫోన్స్, నార్మల్ వైడ్ ఇయర్ ఫోన్స్ వాడితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని నా కోసం తయారు చేసుకున్న వస్తువుల్ని చూపిస్తాను, అంటే నా కోసం నేను మోడిఫై చేసుకున్న వాటిని చూపిస్తాను. ఇది 2017 అనుకుంటా. ఇది ఒక పాత పాడైపోయిన ఫోన్ ఉంటే దానికి బ్యాటరీ అవన్నీ వెనకాల ఎక్స్ట్రా పెట్టేసి బటన్స్ అవన్నీ పెట్టుండే. సో ఇది మోటరోలా G2 ఫోన్, 2016-17 ఆ టైంలో దీన్ని చేసిన. యాంటీనా చూడండి ఎట్లా ఉందో. సో దీనికి ఎక్స్టర్నల్ కీబోర్డు ఓటీజీది ఇలాగా పెడతామన్నమాట. సో అన్ని స్విచ్చెస్ అవన్నీ మ్యాప్ చేసిన నేను బయట. సో అది అప్పుడు చాలా బాగా పనిచేసింది, చాలా ఉందని అట్లా వేరే పర్పస్లో వాడిన. ఇది మోటో నెక్సస్ ఫోన్, దీంట్లో బ్యాటరీ ప్రాబ్లం వచ్చిండే, బ్యాటరీ పని చేయకపోతే లోపలన్న బ్యాటరీ బీకేసి బయట ఎక్స్టర్నల్గా పవర్ బ్యాంక్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేసిన. సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో కస్టమ్ రామ్ అవన్నీ ఇన్స్టాల్ చేసిన నేను. సో ఇది కూడా చాలా బాగా పనిచేసేది, ఇప్పటికే ఉంది, అది ఇప్పటికీ నడుస్తుంది. ఇంట్లో ఒక క్రాంటమ్ది ట్యూబ్లైట్, ఎల్ఈడి ట్యూబ్లైట్ పాడైపోయింది ఉంది. సో దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఎల్ఈడిస్ 12 వోల్ట్ పైన నడిచేలాగా మోడిఫై చేసిన, చేసి వాటిని చిన్న చిన్న లైట్లాగా, అంటే దాంట్లో 4 లైట్స్ అయినాయి, కట్ చేసిన దాన్ని పొడుగున్న దాన్ని. సో దాన్ని ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు
రికవర్ చేయడం కోసం ఫ్లాష్ లైట్ లాగా వాడుతున్నా. సో అవి పోర్టబుల్, డైరెక్ట్ 12 వోల్ట్ సప్లై ఇస్తే వెలుగుతాయి. సో చూడండి అది ఎట్లా ఉందో, ఫుల్ బ్రైట్నెస్ ఉంది. ఇదైతే చాలా యూస్ఫుల్, చాలా బాగా పనికొస్తుంది. ఇది పాత ల్యాప్టాప్ బ్యాటరీస్ యూజ్ చేసి తయారు చేసిన, ఇది ఎమర్జెన్సీ లైట్ లాగా పనిచేస్తుంది. ప్లస్ ఏదైనా 12 వోల్ట్స్ టెస్ట్ చేసేటప్పుడు దీంట్లోంచి నేను పవర్ తీసుకుంటా. దీనికి ఛార్జింగ్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది. సో ఎక్స్టర్నల్గా ఏదైనా కనెక్ట్ చేసి మనం టెస్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా ఏదైనా జుగాడ్ చేసి ఉంటే, ఏదైనా మోడిఫై చేసి ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.